చైనా తో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం 120 ప్రళయ బాలిస్టిక్ మిసైల్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసింది. ప్రళయ బాలిస్టిక్ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఛేదించే అవకాశం ఉంది. వీటి నుంచి శత్రువులు తప్పించుకోవడం అసాధ్యం. ఈ క్షిపణులను చైనా పాక్ సరిహద్దుల్లో మోహరించనున్నారు. మిసైల్స్ ను మొదట వైమానిక దళంలో చేర్చనున్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో సాయుధ దళాల కోసం 120 క్షిపణులను కొనుగోలు చేయడానికి సరిహద్దుల వెంట మోహరించేందుకు ఆమోదించినట్టు తెలుస్తోంది. ఈ బాలిస్టిక్ క్షిపణికి చైనా బాలిస్టిక్ క్షిపణులను పూర్తిగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నది. డిఆర్డీఓ రూపొందించిన క్షిపణిని మరింత అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. 2015 నుంచి మిసైల్ సిస్టమ్ ను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. సెమీ బాలిస్టిక్ మిసైల్ ను ఉపరితల నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. ఇంటర్సెప్టర్ క్షిపణులను తప్పించుకోగల సామర్థ్యం ఉంది.